వెల్కమ్ టు టిఎఫ్సి న్యూస్. గత సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలుగు నటులు తమకు నచ్చిన పార్టీలకు మద్దతు ప్రకటించి ఆ పార్టీల గెలుపు కోసం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కమెడియన్ పృథ్వీ, పోసాని కృష్ణ మురళి ఇద్దరు వైసీపీ పార్టీలోకి రావడమే కాకుండా టీడీపీపై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఇక పోసాని అయితే చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ పై ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. కాగా గత ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి ఏపీ పాలనా పగ్గాలు చేపట్టగా ప్రస్తుతం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో ప్రస్తుత రాజధాని అమరావతిలో ఆగ్రహ జ్వాలలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష టీడీపీ నాయకులు అమరావతి ప్రజలకు మద్దతుగా దీక్షల్లో పాల్గొంటుండగా వైసీపీ నాయకులు మాత్రం అధినేత జగన్ ఆజ్ఞానుసారం మూడు రాజధానుల విషయమై ముందుకు వెళ్తూ అమరావతి ప్రజల ఆందోళనలకు జవాబు ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. ఇది ఇలా ఉంటే అమరావతిలో దీక్షలకు పూనుకున్న రైతులను ఉద్దేశిస్తూ నటుడు వైసీపీ నేత పృథ్వీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రైతంటే పగలంతా పనిచేసి రాత్రికి దొరికింది తిని పడుకుంటాడు, అంతేగాని ఆడీ కార్లలో వచ్చి దీక్షలో కూర్చోరు అని అమరావతి రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై రైతులు మండిపడగా, ఇప్పుడు మరో వైసీపీ నేత నటుడు పోసాని రైతులపై పృథ్వీ మాట్లాడిన తీరును తప్పుబట్టారు. అంతేకాదు, పృథ్వీ తక్షణం అమరావతి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులన్నాక చొక్కా ప్యాంట్లు వేసుకోకూడదా, సెల్ ఫోన్లలో మాట్లాడకూడదా, ఖరీదైన బట్టలు వేసుకోకూడదా అని ప్రశ్నించారు. ఏమాత్రం నైతికత, వెంకటేశ్వర స్వామిపై భక్తి ఉన్నా సరే వెంటనే అమరావతి రైతులకి, ఆడపడుచులకు క్షమాపణ చెప్పాలని, అప్పుడే ఆ దేవుడు క్షమిస్తాడని చెప్పుకొచ్చారు. అంతేగాని పృథ్వీ రైతులపై చేసినటువంటి ఈ వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా అధికార పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని మండిపడిన పోసాని అసలు పృథ్వీ మాటలకు జగన్ కు సంబంధం లేదని ఇండైరెక్ట్ గా చెప్పారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.